మొదటి పఠనము తోబీతు గ్రంథము ఆరో అధ్యాయము పదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు మరియు ఏడవ అధ్యాయము ఒకటవ వచనము మరియు తొమ్మిదవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు మరియు ఎనిమిదవ అధ్యాయము నలభైవ వచనం అప్పుడు దేవదూత తోబియాను పేరెత్తి పిలువగా అతడు చెప్పుము నేను వినుచున్నాను అనిను దేవదూత నేటి రాత్రి మనము నీ బంధువైన రఘువేలు ఇంట బస చేయవలను అతనికి సారా అను కుమార్తె కలదు ఆమె తప్ప అతనికి ఇతర సంతానము లేదు ఆ కన్య నీకు దగ్గర చుట్టము కనుక అందరికంటే కూడా అదనముగా నీకు ఆమెను పెళ్ళాడు హక్కు కలదు ఆమె తండ్రి ఆస్తియును నీకే దక్కును వారు ఎగ్బానా నగరమును చేరగనే తోబియా నేస్తమా అసరయ్య నన్ను వెంటనే రఘువేలు ఇంటికి తీసుకొని పొమ్ము అనెను దేవదూత తోబియాను అతని ఇంటికి కొనిపోయాను వారు వెళ్ళినప్పటికీ రఘువేలు తన లోగిలి ముంగిట తలుపునొద్ద కూర్చుండి ఉండెను వారే మొదట రఘువేలును పలకరించిరి అతడు సోదరులారా మీకు స్వాగతము అని చెప్పి వారిని ఇంటిలోనికి తీసుకొని పోయెను రఘువేలు అతిథులను హృదయపూర్వకముగా ఆహ్వానించెను వారి కొరకు తన మందలో నుండి ఒక పొట్టేలును కోయించి సిద్ధము చేయించెను అతిథులు స్నానము చేసి భోజనమునకు కూర్చుండబోచుండగా తోబియా నేస్తమా అసరయ్య నీవు సారాను నాకిచ్చి పెండ్లి చేయము అని రఘువువేలును అడుగువా అనిను రఘువేలు పక్క నుండి ఆ మాటలు విని తోబియాతో నాయన మొదట విందారగించి పానీయము సేవింపుము ఈ సాయంకాలము సుఖముగా గడుపుము మా అమ్మాయి సారాను పెండ్లి ఆడుటకు నీవు తప్ప మరెవరును అర్హులు కారు నీవు మాకు అయినవాడవు కనుక ఆ అమ్మాయిని మరి ఒకరికిచ్చు అధికారము నాకు లేదు కానీ నేను నీతో నిజము చెప్పవలను నేను ఆమెను ఇదివరకే మా బంధువులకు ఏడుగురికి ఇచ్చి తిని వారిలో ఒక్కొక్కడును తొలిదేయే శోభనపు గదిలోకి ప్రవేశింపగానే హతుడయ్యను కానీ నాయన ప్రస్తుతము నీవు కొంచెము అన్నము తిని పానీయము సేవింపుము ప్రభువే మిమ్ము కాపాడును అని పలికెను తోబియా ఈ విషయము నీవు నాకు మాటిచ్చిన దాకా నేను అన్నపానీయములు ముట్టుకోనని చెప్పెను రఘువేలు సరియే మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లే నేను సారాను నీకిత్తును పరమండమండలి దేవుడు ఆమెను నీ దానిగా నిర్ణయించెను కనుక నీవు ఆమెను స్వీకరింపవచ్చును ఇప్పటి నుండి నీవు ఆమెకు భర్తవు ఆమె నీకు భార్య నేటి నుండి కలకాలము వరకు సారా నీకు ధర్మపత్ని అగును ఆకాశమందిలి దేవుడే ఈ దేయి మిమ్మిరువురిని కరుణతో కాపాడునుగాక అని పలికెను అంతటా రఘువేలు సారాను పిలిపించి ఆ యువతి చేయి పట్టుకొని ఆమెను సోబియాకు అర్పించెను నేను ఈ పడుచును నీకు అప్పగించున్నాను మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లే నీవు ఈమెను భార్యగా స్వీకరింపు ఈమెను సురక్షితముగా మీ ఇంటికి కొనుపు ఆకాశాధిపతి అయిన దేవుని అనుగ్రహము వలన మీరిరువురు కలిసి సుఖముగా జీవితురుగాక అని పలికెను అటు పిమ్మట రఘువేలు భార్యను పిలిచి ఒప్పందము వ్రాయుటకు పత్రము తీసుకుని రమ్మనెను ఆమె పత్రము తీసుకుని రాగా అతడు మోషధర్మశాస్త్రము ఆదేశించినట్లే సారాను తోబియాకు ఇచ్చితనని పెళ్ళి ఒడంబడిక వ్రాసెను అటు తర్వాత వారు అన్నపానీయములు పుచ్చుకొనిది ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనము వరకు దీనిని ఆలకించిన ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమీపించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను అందుకు యేసు ఇస్రయేలుయులారా వినుడు మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలయను ఇది ప్రధానమైన ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణిని ప్రేమింపు ఇది రెండవ ఆజ్ఞ వీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చెను అప్పుడతడు బోధకుడా నీవు యథార్థమును చెప్పితివి దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరి లేడు ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు తనను తాను ప్రేమించుకొనున్నట్లు తన పొరుగువాణిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను అటు తరువాత ఆయనను ఎవరును ఏమియు అడుగుటకు సాహసింపలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగునుగాక